వందేళ్ల వెండి తెర చెబుతున్న 90 ఏళ్ల బంగారు దర్శకుని కథ. ఇట్స్ ఎ పాత్ బ్రేకర్. హిమాలయ పర్వతాలు ఎంత ఎత్తున్నాయో అంత ఎత్తుకు ఎదిగిపోయారు. ఎ వండర్ఫుల్ పర్సన్. డిక్షనరీ. ఆయన సినిమాలకు వెళుతున్నాము అంటే భక్తితో వెళతాం. సముద్రం గురించి చెప్పు, సూర్యుడు గురించి చెప్పు అంటే ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది? నాకు చాలా గర్వంగా ఉంటుంది. కేసునాథ గారు, మా డైరెక్టర్ గారు చెప్పుకోవటం. ఆయన ఒక మహా తపస్వి. మనిషి సక్సెస్ వెనకాతలో ఒక ఆడది ఉంటుందని చెప్పే మాట కంటే కూడా మనుగడ మీ వెనకాతలే ఒక స్త్రీ ఉంటుంది. కే విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళు నలుగురు ఉంటే ఈ దేశం మారుతుంది. సమాజాన్ని హిప్నటైజ్ చేస్తారండి ఆయన. మనకి ఎప్పుడు ఏది అవసరమో అది భగవంతుడు ఇస్తున్నాడు. దానికోసం ఎక్కువ ఆరాట పడకుండా శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం. ఆర్టిస్ట్ గా మనతో కలిసి అందంగా యాక్ట్ చేసి చూపిస్తారు. ఒక్క రియాక్షన్, ఆయన ఒక చెప్పే విధం, ఆయన 100% లెవెల్లో చేసి చూపిస్తే ఒక 20-30% చేసేవాళ్ళు అనిపిస్తుంది. ఆయన అనుకున్నది వచ్చే వరకు అది మమ్మల్ని వదలరు. కాశీలో వారణాసిలో వెలసినటువంటి విశ్వనాథుడు కళా తపస్సు అనే పేరుతోటి తెలుగు చలనచిత్ర సినిమాలో సినిమాలు తీయటం అనేటువంటి ఒక పని కోసం ఆవిష్కరించారు, అవతరించారు. అందుకే విశ్వనాథ్ గారు విశ్వ యశస్వి, దివ్య మనస్వి, కళా తపస్వి. విశ్వనాథుడి వల్ల వెండితెరకి, వెండితెర వల్ల విశ్వనాథుడికి గౌరవం పెరిగింది. సినిమా అనేది కేవలం కాలక్షేపం కోసమే కాదని, మానవాళికి మంచి చేసే సాధనం కూడా అని ఆయన నిరూపించారు. నేను సినిమా అనేటువంటి ఒక బస్సు పట్టుకుని, సినిమా చూసే ప్రేక్షకులు అనేవాళ్ళు భక్తులు అనుకుని, నేను ఒక బస్సు నడిపే డ్రైవర్ని. నేనేం చేయాలి? నేను